వీర్నపల్లి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం రోజున వీర్నపల్లి మండలంలో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండల కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుండి సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామానికి ఒక రూపాయి కూడా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిధులు అందజేయలేదని సందర్భంగా పేర్కొన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న గ్రామం కావడంతోనే తాను దత్తత తీసుకున్నానని, అనేక సార్లు మోటార్ సైకిల్పై కూడా తాండాల్లో తిరిగిన సందర్భాలు ఉన్నాయి అని సందర్భంగా పేర్కొంటూ మంత్రి కె తారక రామారావు ప్రజా ప్రతినిధులతో కలిసి అభివృద్ధి పథంలో నడుపుతున్నామని తెలిపారు. నక్సల్స్ ఉద్యమాలకు అడ్డగా ఉన్న వీర్నపల్లి మండలాన్ని అభివృద్ధి చేసుకోవడమే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో అనేక రకాలుగా నష్టపోతున్నామని, వెంటనే నిధులు వచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి కూడా తీసుకువస్తాము అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కార్యక్రమంలో బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలగొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు స్థానిక నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈనాటి మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ నుంచి వెళ్ళి 5,70,00,000 ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రణాళిక బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, అలాగే మన టెస్కప్ చైర్మన్ రవీందర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు, గ్రామ స్థానిక సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ఇక్కడ ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళకు, అన్నదమ్ముల అందరికీ కూడా, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ గారికి, మన ప్రతిమ ఫౌండేషన్ నుంచి వచ్చిన హరిణి మేడం గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్న అందరికీ కూడా, వేదిక ముందు ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ కూడా, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రతి ఒక్క పిల్లలు ఇప్పుడు మనము ప్రైవేటు స్కూళ్ళల్లో పోతే ఫీజులు కట్టలేక పిల్లలు చదువుకోలేక నానా ఇబ్బందులు పడే తరుణంలో మనకు వైద్య విద్య ఒకటి ముందుకొచ్చినట్టయితే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ముందుకొచ్చినట్టయితేదని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ఇవాళ కార్పొరేటుకు దీటుగా కూడా మన పాఠశాలలు పనిచేస్తున్నాయి. అందులో పాఠశాలలు పనిచేసే మన టీచర్లు కూడా చాలా చక్కగా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతో పిల్లలు ముందుకోగలుగుతారు కాబట్టి, వాళ్ళ సహకారంతో వాళ్ళు ప్రతీది కూడా పిల్లలకు తల్లిదండ్రులతో పాటు గురువు కూడా దైవంగా భావించే తరుణంలో ఈరోజు మనము కార్పొరేట్ ధీటుగా కూడా మన ప్రభుత్వ పాఠశాలలు ముందుకొచ్చినట్టు మన అందరి తరపు నుంచి వెళ్ళి కూడా మన గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే విద్యారంగంలో ముందుకొచ్చినట్టయితే, వైద్య రంగంలో ముందుకొచ్చినట్టయితే కూడా పేద కుటుంబాల వల్ల చాలా బాగుపడతాయి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పేదింటి వాళ్ళు ఉండకూడదు. నా తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పగా బతకాలే. విద్యలో కానీ, వైద్యంలో కానీ, అన్నిట్లో అన్ని రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి, మనం ఇలాంటి తరుణంలో మళ్ళా మొన్న మలకపేట గ్రామంలో ఇప్పుడు పెద్దలు చెప్పడం జరిగింది. మాకు కూడా మలకపేట గ్రామంలో పెద్దలు ఉన్నట్టయితే కూడా చాలా సహకారం అందుతుంది. వారికి కూడా మనం తోడ్పాటు ఉండాలి ఎల్లవేళలా అని కోరుకుంటున్నాను. లక్ష్మీ నరసింహారావు వాళ్ళ నాన్న చాలా రోజుల తర్వాత వీర్నపల్లి మండల కేంద్రంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకో ఇంతకుముందు మాట్లాడిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడినరు. ఎప్పుడు వచ్చే పండగలు కాకుండా మనం పండగ రావాలంటే, అయితే మంత్రి కేటీఆర్ గారు రావాలి, లేకపోతే వినోద్ కుమార్ గారు రావాలి. ఈరోజు అందరి ముఖాలలో సంతోషం. 3 సంవత్సరాల నుంచి ఇటువంటి పండగ జరిగిందా? పెద్దలు చెప్తారు, పిల్లలు కాదు. అరుణ్ చెప్పండి ఇప్పుడు
అరుణ్ చెప్పిండు, వినోద్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత ఈ మండల కేంద్రంలో ఏం జరిగింది, అట్లాగే ఈ మండలానికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది, అట్లాగే కేటి రామారావు గారి ఆధ్వర్యంలో చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వీర్నపల్లి గ్రామం పేరు ఢిల్లీ వరకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డు అందుకొని వీర్నపల్లి గ్రామానికి ఒక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఒక పేజీ ఏర్పడిందని అంటే అది గౌరవనీయులు మన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు అన్న వినోద్ కుమార్ గారి నేతృత్వంలో ఆనాడు పార్లమెంట్ వాళ్ళందరి తోడ్పాటుతోని ఈ అభివృద్ధి గ్రామ ప్రణాళిక చేయడం జరిగింది. ఇక్కడ అప్పటి వరకు బ్యాంక్ లేదు, ఇక్కడ పెట్రోల్ పంప్ లేదు, ఇక్కడ అప్పుడే ఆలోచన చేసిండ్రు మోడల్ స్కూలు, ఇవి ఏమీ లేవు. ఆ రోజు ఇక్కడ కాంపౌండ్ లేదు, ఇదంతా చెట్ల కింద చదువుకున్నా అని చెప్పి మన సర్పంచ్ గారు చెప్పినట్టు చెట్ల కిందనే ఆ రోజు చదువుకునేటువంటి వాటి అన్నిటి కూడా ఆలోచన చేసి మేము ఆలోచించాం. ఇప్పుడే కలెక్టర్ గారు అడిగారు, ఎందుకంటే మరి కొత్త కదా, దిస్ వాజ్ హాట్ బెడ్ ఫర్ నక్సల్ మూమెంట్ అని చెప్పిన, అంటే నేను ఇప్పుడే చూసా ఇంకా ఉన్నది కదా ఊర్లో స్థూపం ఉన్నది కదా అని కలెక్టర్ గారు చెప్పిండ్రు. ఇలాంటి స్థూపాలు ఇలాంటి గ్రామాలు మాకు చాలా వేలు ఉంటాయి కలెక్టర్ గారు, ఇవన్నీ చూసినాము మీకు చెప్పాలని చెప్పిన. ఏముండే 20 ఏళ్ళ కింద ఇక్కడ చాలా మందికి తెలియదు, మధ్య వయసు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలియదు, అంటే మేము ముసలోళ్ళం కాదు, కానీ మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడు చూసినాం, ఏ రోజు పత్రిక చూసినా ఏముండే ఎక్కడో దగ్గర రక్తపాతం, ఎవరో ఒకరిని నక్సలైట్ల పేరిట తీసుకుపోయి గుట్టల కేసి కాల్చేసేది పోలీసులు. ఇంకొక రోజు చూస్తే రైతుల ఆత్మహత్యలు, పత్తి రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా ఊపడేది. ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్లు దాడి చేస్తే అమాయకులైనటువంటి పోలీసులు చచ్చిపోయారు. ఇది ఆ రోజు తెలంగాణ ముఖ చిత్రం. ఏ పత్రిక చూసినా కూడా గదే ఊపడేది మనకి. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు పొద్దున లేస్తే ఇవన్నీ చూసిన తర్వాత కడుపులో ఏంది బాధ, తెలంగాణకి ఎందుకు ఈ గోస అని చెప్పి ఆలోచించే ప్రొఫెసర్ జయశంకర్ గారు, చాలా మంది మేధావులు మేము కూర్చొని ఆలోచించేటప్పుడు ఏంది అసలు వై తెలంగాణ ఈజ్ ఇన్ దిస్ బ్యాడ్ షేప్, ఎందుకు ఈ తెలంగాణ ఈ వెనకబడతనం ఉన్నది చూస్తే అర్థమైంది ఏంటంటే తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకు రావాల్సినటువంటి నియామకాలు తెలంగాణకు రాకపోవడం వల్లనే తెలంగాణలో ఈ అలజడి, ఈ రక్తపాతం అని ఆలోచించే సందర్భంలో నేటి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ అనబడేటువంటి కేసీఆర్ గారు ఇవన్నీ కూడా మరి వారు ఆలోచిస్తున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టక ముందు ఒక సంవత్సరం కాలం పాటు సుదీర్ఘంగా చర్చించినాం. నేను హైకోర్టుకు పోయేది, నా కోర్టులో అప్పుడే సెల్ ఫోన్ కొత్తగా వచ్చినాయి, నేను కోర్టులో పోయి అడుగు పెట్టిన మళ్ళీ సపోర్టేది, మళ్ళీ బయట తీస్తే ఏదో చర్చల కోసం పిలిచారు కేసీఆర్ గారు, ఇంకా పార్టీ పెట్టలేదు మేము. అటు ఇటు కోర్టుకు ఇక్కడ కూర్చొని చూసిన చూసిన ఒక రోజు నా భార్య అన్నది, నువ్వు సగం నువ్వు రోడ్ల మీదనే ఉంటానవా, అయితే కోర్టు కనువో లేదా రాజకీయం అని చెప్పి రెండింటి ఏదో ఒకటి ఎంచుకోమని చెప్పి, నేను డాక్టర్ అమ్మను ఏదో ఒకటి అదా ఇదా, నువ్వు సగం అడిపోతున్నావు సగం ఇటు వస్తున్నావు అంటే మరి తెలంగాణ కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న ఒక నిర్ణయాన్ని తీసుకొని మరి పట్టేడు మంది లేం గులాబీ. సామాన్యంగా ప్రారంభోత్సవకి సభలు ఉంటాయి కానీ శంకుస్థాపనకి సభలు చాలా తక్కువ, ఎందుకంటే నేను 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను, రాజకీయాల్లో చిన్నతనం చూశాను, ఇంత మంచిగా ఒక సమావేశం జరుపుకుంటున్నారు అంటేనే అర్థమైపోయింది ఈ గ్రామ ప్రజలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు అభివృద్ధిపై ఆకాంక్ష ఎంత ఉన్నదనేది నాకు అర్థమైంది. ఎందుకు పెడతారు సభలు, ఎందుకు వస్తారో హాజరవుతారు, సభలు పెట్టచ్చు జనం హాజరు కారు, జనం హాజరవుతారు సభలు పెట్టకుండా కారణం ఉంటుంది దేనికోదానికి. ఈరోజు ఇంత వైభవంగా ఈ సభ జరుపుకుంటున్నాం. మిత్రులారా, వీర్నపల్లి గ్రామం గురించి వెళ్ళి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, తర్వాత మా సోదరిమణి జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు చాలా విషయాలు
व्यक्तिगत ना गुरी चुप्त चप्पन जरिए विषय ने प्रस्ताव रेल पदना एंपी करीमनगर एंपी गेल तरवा ఒక సంవత్సరం తదనంతరము క్యాన్సర్ నీ గారికి కేవలం రూములు కట్టేటతోనే సరిపోకుండా ఇవాల ఈ ఆధునిక ప్రపంచంలో పెద్దలు ఇంతకు ముందే వినోద్ కుమార్ గారు అక్కడ మాట్లాడుతూ చెప్పారు ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది న్యూయార్క్ లో ఏ వసతి ఉందో వీర్నపల్లిలో కూడా అటువంటి వసతి కల్పించాలని ఒక తపన తలంపు ఇవాల టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే జరుగుతా ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కేటి రామారావు గారు ఇవాల ప్రతిమా లాంటి సంస్థలను తీసుకొచ్చి ఇవాల ఐదు మండల కేంద్రాల్లో ముందు బ్రహ్మాండమైన స్కూళ్లను నిర్మాణం చేయదల్చారు ఇక్కడ కూడా ఒక 10 రూములు అదనపు తరగతి గదులతో పాటు పాద రూములు అన్నిటిని కూడా అవన్నిటిని కూడా నవీకరించి ముఖ్యంగా ఒక లైబ్రరీ 2500 పుస్తకాలతోని ఒక 10 కంప్యూటర్లతోని ఒక మోడర్న్ లైబ్రరీని కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతా ఉన్నారు అదే విధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ల్యాబ్స్ దాంతో పాటు కంప్యూటర్ ల్యాబ్